ఒక్క ఒక్క నిమిషం. ఓకే యా షూర్ షూర్ వెంకటరెడ్డి గారు, నాకు అర్థం కానీ ఏంటంటే, ఒకటి గోడలు తోగడం, రెండు ఈ నైట్స్ వెళ్ళడం, తర్వాత వెళ్ళే వాళ్ళ ముసుగులు ఎందుకండి వాళ్ళకి? ఇప్పుడు పోలీసులు 200 మంది వెళ్ళారు, వాళ్ళలో చాలామంది ముసుగులు కట్టుకున్నారు మొహం కనపడకుండా, ఇక్కడ దాకా మాస్క్ లాగా ఏదో టవల్ చుట్టుకోవడం, కొంతమంది కొంతమంది ఏదో ఇంకోటి వేసుకోవడం, అంటే వాళ్ళకి ఏదో సమ్ భయం ఏదో ఉంది, మనల్ని గుర్తుపడితే రేపు గవర్నమెంట్ మారితే తేడాలు వస్తారే, అదే భయమా లేకపోతే ఇంకేదన్నానా? అంటే ఎవరు ఇప్పుడు ఆమె అయ్యన్న పాత్రుడు గారు వైఫే కామెంట్ చేశారు, వచ్చిన వాళ్ళలో చాలా మంది డ్రింక్ చేస్తున్నారు, తాగి ఉన్నారు, కొంతమంది ముసుగులతో ఉన్నారు, వాళ్ళు పోలీసులా పోలీసులు కాదా రౌడీలా అనేది మాకు అనుమానం ఉందని కూడా ఆవిడ అన్నారు. అంటే ప్రజల్లో ఈ రకమైన అనుమానాలు వస్తున్నాయి. డిఐజీ సునీల్ నాయక్ గారు చెప్తారు, బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ వీ ఫాలోడ్ అంటే డ్యూ కోర్స్ ఆఫ్ లా అంటాడు. మేము ఒక విలేకరు అడిగితే సార్ ఇట్లా అర్ధరాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే వీ ఫాలోడ్ అంటే డ్యూ కోర్స్ ఆఫ్ లా అన్నాడు. ఎక్కడ డ్యూ కోర్స్ ఆఫ్ లా ఫాలో అయ్యాడనా? అసలు పోలీసు వాళ్ళకి ఫస్ట్ నేర్పించేదే సిఆర్పిసి. ఏదైనా సరే ఇలాంటి మొత్తం ప్రాసెస్లో ఫాలో అవ్వాల్సింది సిఆర్పిసి. సిఆర్పిసిలో వెళ్ళొచ్చు వారెంట్ సెర్చి వితౌట్ వారెంట్, సెర్చి విత్ వారెంట్, సెర్చ్ ఉంటుంది, వితౌట్ వారెంట్ వెళ్ళొచ్చు, విత్ వారెంట్ వెళ్ళొచ్చు, అరెస్ట్ విత్ వారెంట్ వితౌట్ వారెంట్ ప్రొసీజర్ ఉంది, కాదని లేదు. కానీ ఏ సందర్భాల్లో కూడా చెప్పారు అరెస్ట్ వితౌట్ వారెంటు, సెర్చ్ వితౌట్ వారెంటు, లేకపోతే ఇదిగో ఇలాంటి చేయాల్సిన పనులు ఎప్పుడు అనేది కూడా క్లియర్గా మాన్యువల్స్ ఉన్నాయి. ఒకటి సిఆర్పిసి ఉంది, రెండు క్రిమినల్ రూల్స్ ఉంది, ముందు మూడు పోలీస్ మాన్యువల్ ఉంది. ఇటన్నింటిలో ఎక్కడ చూపించామనండి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అది హీనస్ క్రైమ్స్లో టెర్రరిస్టులు అటాక్ చేస్తుండ్రు, ప్రజల మీద అటాక్ చేస్తున్నప్పుడు, బాంబులతో ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళ మీద ఫోర్స్ మీద అటాక్ చేస్తారన్నప్పుడు మాత్రమే. నిన్న ఏదైతే మన డిఐజీ సునీల్ గారు చెప్పారో అప్పుడు ఫాలో కావాలి వారు చెప్పిన ప్రాసెస్. ఇక్కడ వాళ్ళ ఇంట్లో టెర్రరిస్టులు ఉన్నారా? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ క్లియర్గా 467 ఏమేంటి ఇల్లు పెట్టింది, 464 467 ఇవన్నీ ఏంటి? వీటల్లో ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ సెక్షన్స్ ఇవన్నీ కాదు కదా, 40 అనేది ఏదో పెట్టారు. ఇవన్నీ టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీసా, లేదా డెకాయిట్ యాక్టివిటీసా, ఏ యాక్టివిటీసు? మరి ఈ సెక్షన్స్ కింద మీరే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీరే ఈ కాపీ పట్టుకొని మరి గోడలు దూకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నేచర్ ఆఫ్ క్రైమ్ బట్టి అని ఉంటుంది కదా. మరి ఎక్కడ ఫాలో అయ్యారు ఆయన డిఐజీ గారు? బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్తారు ఇంకో మాట, మీరు గమనిస్తే సార్ మీరు అర్ధరాత్రి వెళ్ళారు కదంటే, నూనె మేము అర్ధరాత్రి వెళ్ళలేదు, తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళారంట. మరి తేడా ఏందో తెల్లారుజామున 4 గంటలకు అర్ధరాత్రికి, 4 గంటలకి కాదు ఇంకా ముందే, అంటే మన రాష్ట్రంలో ఏమన్నా తొందరగా సన్రైజ్ అవుతుందా? 4 గంటలకు, 4 గంటలు అంటే అరుణాచల్ ప్రదేశ్లో అయితే కొంచెం 4 గంటలు అన్నా కూడా వాళ్ళు ఫస్ట్ సన్ వస్తాడు కాబట్టి వెంకటేశ్వర గారు కొంచెం తెల్లారినట్టు అనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ కూడా 4 గంటలకు తెల్లారుతుందా, లేదా వైజాగ్లో తెల్లారుతుందా ముందు? ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏం ప్రాపకం కోసం? బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడున్నా అదే అంటారు చూసేవా సినిమాలో డైలాగు, పోలీసు వాడు ఎక్కడున్నా పోలీసు వాడు అన్నట్టు. ఏం కర్మ, మీకేం కర్మ ఈ ఊడిగాలు మీకు? అరే మీరు మీకు నేర్పించిన సిఆర్పిసి ఏంది, మీకు పోలీసు మాన్యువల్ ఉంది, ఎక్కడ చూపించండి. అందుకని ఇలా అడ్డగోలుగా మాట్లాడుతుండ్రు కాబట్టి ఆ రోజు కోర్టు కూడా డీజీపీ గారిని పిలిపించి చదవమన్నది ప్రొవిజన్. ఇప్పుడు అదే అడుగుతున్నాం మేము కూడా, చదవండి మీరు ప్రొవిజన్, ఏ ప్రొవిజన్ చూపించండి. అడ్డగోలకు గోడలు దూకేచ్చు ఏది, ఈ సెక్షన్స్ కింద గోడలు దూకి వెళ్ళొచ్చు అని చెప్పమనండి. ఇప్పుడు నిన్న పెట్టిన ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి గోడలు దూకి వెళ్ళొచ్చా? ఇంట్లో లేడీస్ ఉన్నారు, తెల్లవారుజామున ఉన్నారు, నిద్రపోతుంటారు, ఏ పరిస్థితులు ఉంటారో తెలియదు. ఒక అయ్యన్న పాత్రుడు గారు కాదు, వాళ్ళ కొడుకు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, నీకు ఏం కర్మ? వాళ్ళు ఏమైనా దేశం విడిచి వెళ్ళిపోతారా? మీకు అంత డౌట్ ఉంటే నోటీస్ ఇష్యూ చేయండి, రెడ్ కార్నర్ నోటీసు. నీ ఎక్కడ దాటిపోలేరు కదా, ఒక రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారనుకోండి, మీకు అంత డౌట్ ఉంటే ఎయిర్పోర్ట్స్లో మొత్తం అలర్ట్ చేసేస్తారు, ఇంకెక్కడికి పోతారండి? విచిన్న స్టోర్లో తిరుగుతారు కదా, కంప్లైంట్ ఇచ్చింది 38/9 ఇస్తే ఎఫ్ఐఆర్ బుక్ అయింది మాత్రం నిన్న 2వ తేదీ. మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎప్పుడు? ఎఫ్ఐఆర్ రోజుల పాటు అధ్యయనం చేశాం సెప్టెంబర్ 30. సెప్టెంబర్ 30. సో అది ఓవరాల్ గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే